యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు నాయుడికి మధ్యంతర బెయిలు మంజూరు చేయడం జరిగింది ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి తెలంగాణ టీడీపీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారు కొంతమంది నాయకులు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు నర్సారెడ్డి గారు ఉన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి వారిని అడిగి తెలుసు చెప్పండి చంద్రబాబు నాయుడు బెయిల్ ఆలస్యం కావడానికి కారణాలు ఏభై రెండు రోజులుగా అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం నిర్బంధించింది నిర్బంధించిన తర్వాత అనేక రకాలైనటువంటి కేసులు రోజురోజుకు నమాదు చేస్తూ మరింత ఇబ్బందులకు గురిచేయాలనేటువంటి ఆలోచనతోటి ఉంది కానీ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో సుదీర్ఘమైన నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో విద్యార్థిగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన దక్షునిగా పేరున్నటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో ముఖ్యమంత్రి పరిపాలన ఎలా చేయాలని రోల్ మోడల్గా ఉన్నటువంటి వ్యక్తిని అక్రమ కేసుల్లో నిర్బంధించింది నిర్బంధించిన నాటి నుంచి అనేక మంది కార్యకర్తలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు స్పందించారు వివిధ దేశాలకు కూడా పెద్ద ఎత్తున కూడా స్పందించినటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూసాం అలాంటి వ్యక్తికి జైల్లో ఉండి అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ని ఎదుర్కొంటూ ఇబ్బందికరంగా ఆరోగ్యం క్షీణిస్తుంది అనేటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కోర్టు స తీసుకెళ్ళాం ఈ కేసులో హయ్యెస్ట్ రోజులు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అందరు కూడా ఇరవై రోజులు ముప్పై రోజుల్లో వచ్చినా ఈ ప్రభుత్వం మోసపూరితంగా ఎక్కువ రోజులు ఉంచాలని లాగుతున్నటువంటి పరిస్థితి మనం చాలా స్పష్టంగా చూసాం ఆర్గ్యుమెంట్స్ లాగడం అదే రకంగా నాట్ బిఫోర్ మీ అని చెప్పేటువంటి పరిస్థితి హాలిడేసు ఇలా నానా రకాలుగా కోర్టుని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తరుణంలో అతని ఆ ఆరోగ్యం మీదనే కార్యకర్తలందరూ కూడా ఆందోళనగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ భద్రత మీద కూడా అనేక సందేహాలు ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి బెయిల్ రావడం అనేది చాలా సంతోషం ఎందుకంటే అతను ఆరోగ్యంగా ఉంటేనే పది కాలాల పాటు తెలుగు ప్రజానికం కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాడి కోసం అతను ఏదైనా చేయగలుగుతాడు ప్రజల కోసం నిరంతరం అమేకమయ్యేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలని బెయిల్ ఇచ్చినటువంటి న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోలీసులు మళ్ళీ కొత్తగా మద్యం కేసులకు సంబంధించి ఒక కేసు కొత్తగా నమోదు చేయండి జగన్మోహన్ రెడ్డి అనేది ఇలా రాజారెడ్డి రాజ్యాంగం అదర్లో లేదు రాజారెడ్డి రాజ్యాంగం అధికారంలో ఉంది అక్కడ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి భారత రాజ్యాంగం అమల్లో లేదు అందుకని ఐపీసీ లేదు ఇలా వైపీసీ సెక్షన్లు ఉన్నటువంటి పరిస్థితి నాలుగున్నర సంవత్సరాలు వెయిట్ చేసి వాళ్ళ అధికారం కోల్పోతానేనో అని రోజు కేసు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీటి కూడా ఈ వారంలో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వస్తుంది అన్ని కేసులకు అదే విరుగుడవుతుందని సందర్భంగా గుర్తు చేస్తున్న అక్రమ కేసులు పెట్టి నిర్బంధాలు ఇచ్చి ప్రజాస్వామ్య బద్దంగా గొంతు నులమాలని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయాలని లోకేష్ పాదయాత్ర నాపాలని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ ఫోర్ అవర్స్ వన్ టీ ఫోర్ సెక్షన్లు విధిస్తూ పోలీసు పహారల మధ్య పసిపిల్లలను టార్చి లైట్ వేసిన కేసులు పెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు త్వరలోనే చరమగీతం పాడుతారు ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తారు తెలంగాణ తెలు తెలుగుదేశం అధ్యక్షుడు నిన్న రాజీనామా చేశాడు కొన్ని ఆరోపణలు కూడా చేశారు దీని మీద వెళ్ళిన వారు ప్రతి వారు కూడా ఆరోపణలు చేస్తారు ఆయన కాసాని ఏదాని దృష్టిలో పెట్టుకొని ఆరోపణలు చేస్తుండు అనేది లేదు ఆయన ఆరోపణలు ఏందనేది కూడా మాకు తెలియదు అతను చెప్పిన ఆరోపణలలో వాస్తవం లేదు చంద్రబాబు నాయుడు గారితో రెండు సార్లు ములాఖత్తులో కలిసినటువంటి వ్యక్తి అతను ఫస్ట్ సారి ములాఖత్తులో కలిసిండు మళ్ళీ ఇప్పుడు ములాఖత్లో కలిసిండు కలిసిన రోజు నేను హైదరాబాద్ లో మీటింగ్ లో చెప్తానన్నాడు ఇవాళ మొన్న చెప్పిన దానికి నిన్న చెప్పింది నిన్న చెప్పిన దానికి ములాఖాత్తులో కూడా బాబు ఫస్ట్ అభ్యర్థి పోటీ చేస్తున్నాం అరవై మందిని లిస్ట్ అవుట్ చేసినాం మీరు ఎన్నికలకు సిద్ధంగా అండి కానీ లాస్ట్ చివరిలో ఎన్నికలు వద్దు అని చెప్పారు దీనికల కారణాలు ఏంటంటే అనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఇతనే క్యాండిడేట్ అంటే కుదరదు అందుకనే ఈ రాష్ట్రంలో ఏడు మెంబర్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ చేశారు ఈ కమిటీ విధి విధానాలు రూపొందించాలి ఎక్కడ పోటీ చేయాలి అభ్యర్థులు ఎవరు అభ్యర్థులకు సంబంధించినటువంటి బయోడేటా ఫామ్లు కూడా అన్ని స్క్రూట్నీ చేయాలి ఒక ఫస్ట్ బేసిక్ గా వర్క్ అంతా చేసిన తర్వాతనే పార్టీ అధినాయకం దృష్టికి కమిటీ వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కాన్స్టెన్స్కి సంబంధించినటువంటి వివరాలతో డిస్కషన్ జరుగుతుంది ఏడు మెంబర్స్ తోటి కమిటీ వేసిన తర్వాత ఒకటే ఒక మీటింగ్ జరిపాడు ఆ తర్వాత కాసాని గారు ఏ రోజు కూడా కమిటీ మెంబర్ల మీటింగ్ పిలవడానికి ఇష్టపడలేదు కమిటీకి సంబంధం లేకుండా లీడర్ల మీటింగ్ పిలవకుండా పొలిట్ బ్యూరోలను సంప్రదించకుండా కేంద్ర నాయకులను సంప్రదించకుండా తాను బయోడేటాలు సేకరించడం సేకరించిన బయోడేటాలు ఇంట్లో పెట్టుకోవడం తానే ఒక లిస్టు ప్రిపేర్ చేసుకోవడం తానే చంద్రబాబు నాయుడు కలిసినట్టు చెప్పడం అనేది లోపలికి పేపరే తీసుకుపోయినాయి ఇతను లిస్ట్ ఎప్పుడు తీసుకుపోయిండు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రధాన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ప్రతి కమిటీలో ఉన్న మాకే బయోడేటాలు ఎవరు అప్లై చేసిరని మాకే తెలియదు అటువంటి పరిస్థితుల తాను మనసులో ఒకటి పెట్టుకొని యా తెలుగుదేశంకి అభ్యర్థులు లేరా పోటీ చేయకపోవడానికి కారణాలు ఏమంటారు తెలంగాణ ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినాం మేము పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలే తర్వాత బయ్య రక్షణలో హుజూర్ నగర్లో చేసినాం అంటే అభ్యర్థులు లేకనా పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు తగ్గవలసి వస్తుంది కొన్నిసార్లు ప్రధానంగా మా జాతీయ అధ్యక్షుల వారు జైల్లో ఉన్నారు ఈ కోఆర్డినేషన్ అనేది కష్టంగా మారింది ఇప్పటివరకల్లా ఏదైతే బేసిక్గా మేము చేయవలసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో గతంలో కమిటీలు కమిటీలు ఉండే ఇతను వచ్చిన తర్వాత అన్ని కమిటీలు రద్దు చేసిండు రద్దు చేసిన తర్వాత క్యాడర్కు మొత్తం కూడా చెల్లా చిదరైనటువంటి పరిస్థితి గ్రామ కమిటీలు కానీ మండల కమిటీలు కానీ పార్లమెంట్ కమిటీలు కానీ రాష్ట్ర కమిటీలు కానీ పూర్తిసారి సమన్వయం ఎంతో ఉండాలి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలి ఒక వన్ ఇయర్ ముందే ఎలక్షన్ ప్రాసెస్లో సమర్థవంతంగా ఆ స్థాయికి తీసుకెళ్ళాలి అతను వేసిన తర్వాత ప్రతి కూడా ఎవరు జోక్యం చేసుకోవద్దు నేనే పూర్తిగా చూస్తానన్న తర్వాత అతను వదిలేశాం కానీ ఒక కమిటీ వేసిన తర్వాత కమిటీ దృష్టిలో కూడా ఏ రోజు కూడా అతను పెట్టలేదు తను ఏ అవసరాలుండి ఆరోపణలు చేస్తున్నాయో అతనికే తెలియదు తెలుగుదేశం పార్టీ ఎవరికి కొమ్ము కాయవలసినటువంటి అవసరం లేదు మాకు మేము ఏదైనా ఉంటే పలాన పార్టీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టంగా మేమే బహిరంగంగా ప్రకటిస్తాం గతంలో అట్లా ప్రకటించినటువంటి చరిత్ర మాకున్నది ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడ్డాయి రెండు రోజులైతే నామినేషన్లు స్టార్ట్ అయితే మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నారు కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజే అదృష్టం కొద్దీ బయటకు వచ్చారు ఈ రెండు మూడు రోజులల్లో ఇంకొక వారం పదిహేను రోజుల దాకా నామినేషన్ ప్రక్రియ ఎన్నికలు జరగడానికి ఒక వన్ మంత్ టైం ఉన్నది ఈ దాదాపు ఈ వారం సుప్రీం సుప్రీంకోర్టులో కూడా ఆ కేసు క్లియర్ అవుతుందని ఆ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరితోటి కూడా బాబుగారితో రాష్ట్ర ప్రతినిధితోటి అందరితోటి సమావేశం ఏర్పాటు చేసేసి అన్ని విషయాలని ఇంటర్నల్గా డిస్కస్ చేసి పార్టీకి ఏది మంచిదో పార్టీ భవిష్యత్తుకి ఏది మంచిదో పార్టీ ఏ రకంగా చేస్తే కార్యకర్తల మనోభావాలను తెలుసుకొని భవిష్యత్తులో ఏమైనా ప్రకటన ఉంటే ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తామా లేకపోతే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని పిలుపునిస్తామా అనేది పార్టీ అందరం కోసం డిస్కస్ చేసిన తర్వాత మేము ప్రకటిస్తాం ఇప్పుడు నెక్స్ట్ తెలుగుదేశం అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు మా దాంట్లో ప్రతి ఒక్కరు ప్రతి కార్యకర్త కూడా అధ్యక్షునికి ఎలిజిబిలిటీ ఉన్నవారే మాకు వచ్చిన సమస్యల్లో బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళతోటే మాకు సమస్య ఈ పార్టీలో అనేక మంది నాయకులను తయారు చేసింది ఇలా టీఆర్ఎస్ మొత్తము కాంగ్రెస్లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్ని పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు లేని పార్టీ లేదు అటువంటి నాయకులను తయారు చేసినటువంటి చరిత్ర మాకు కార్యకర్తలనే నాయకులను తయారు చేసినటువంటి క్షేత్రస్థాయిలో ఒక ఒక ఇది ఒక ఫ్యాక్టరీ లాంటిది అందుకనే ప్రతి కార్యకర్తకు కూడా అది ఉంది ఈ అవసరాలని పరిస్థితులను దృష్టి పెట్టుకొని ఎవరు అనేది కోర్ కమిటీ జాతీయ అధ్యక్షుల వారి కూర్చొని డిసైడ్ చేసి భవిష్యత్తులో ప్రకటిస్తారు ధన్యవాదాలు అయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే మేము పనిచేస్తాం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు పార్టీ నిర్ణయాలు తీసుకోవడం లేటు కావచ్చు కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పుడు అధ్యక్షుడు మారినంత మాత్రాన టీడీపీకి ఎలాంటి నష్టం లేదు ప్రతి కార్యకర్త కూడా అధ్యక్ష పదవికి అర్హులే అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎవరైనా పార్టీ అధ్యక్షులు కావచ్చు బాబుకి వారంలో వచ్చే సుప్రీంకోర్టులో కూడా ఖచ్చితమైన న్యాయమే గెలుస్తుంది ఆ కేసులన్నీ క్వాష్ మిషన్లో కొట్టేశారని చెప్పేసి కూడా వాళ్ళు ఆనందం వ్యక్తం